పొదలకూరు మహా ఉత్సవంతో పొదలకూరు మండల పసుపు దండు ప్రైవేటు వాహనాల్లో శనివారం మహానాడుకు బయలుదేరింది. ఒంగోలు కేంద్రంగా శుక్రవారం ప్రారంభమైన తెలుగుదేశం మహానాడుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో మండల నలుమూలల నుంచి వెల్లువల పార్టీ సైనికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చి ఆ తరువాత నిలువున ముంచారంటూ ధ్వజమెత్తారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి వేళ జరుపుకుంటున్న మహానాడు జాతరలో ఎటు చూసినా సందడి నెలకొందన్నారు. అధినేత చంద్రబాబు మళ్లీ రావాలి, అప్పుల ఊబులో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ను కాపాడాలన్నారు. మండలం నుంచి సుమారు 250 మంది టీడీపీ శ్రేణులు 40 ప్రత్యేక వాహనాల్లో మహానాడుకు చేరుకోవడం చూస్తే ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ ఏ పార్టీతో ఇట్టే తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు వెంకటేశ్వర నాయుడు, కోడూరు భాస్కర్ రెడ్డి, పులిపాటి వెంకటరత్నం, చెర్లోపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, మలినేని వెంకటేష్, అరుణమ్మ, సుధాకర్, దావినేని శరత్, గూడూరు శ్రీనివాసులు, అనలూరు చెంచుకృష్ణయ్య నాయుడు, సాధం గిరీష్, వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, పొదలకూరు నవీన్, బ్రహ్మదేవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బయలుదేరటం చాలా సంతోషకరంగా ఉంది. అన్న రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అనేదానికి ఈ యొక్క మహానాడు విజయవంతం అవడమే నిదర్శనం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రజలు నాయకులు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం, మొండి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ పండుగ, ఇది తెలుగు ప్రజల యొక్క పండుగ, తెలుగుదేశం పార్టీ యొక్క పండుగ. మహానాడు ఆనవాయితీగా గత 30 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇలాంటి అరాచకమైనటువంటి విధానాలు కొనసాగించలేదు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో వారి యొక్క విధానాలను తెలియపరచడంలో మహానాడు మేము మా పార్టీకి మా పార్టీ విధానం రాబోయేది ఏం చేయబోతో చెప్పుకోవటం మా ఆనవాయితీ. అలాంటి ఈ పండక్కే అడ్డంకులు సృష్టించిన ఈ ముఖ్యమంత్రికి, ఈ ముఖ్యమంత్రి త్వరలోనే దిగిపోబోతున్నాడు. ఈయన వినాశనానికి, ఈ పండగలకి ఏది మా మహానాడుకు అడ్డంకులు సృష్టించడమే ఈయన వినాశనానికి కారణం. ఒక పక్క విజయవంతమవుతున్న మహానాడు, మరోపక్క వెలవలబోతున్న బస్సు యాత్రలో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వెంటనే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి రాబోతుందనే దానికి ఈ మహానాడే నిదర్శనం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారిగా అరాచక ప్రభుత్వాన్ని గమనించమని, ప్రజల కోసం పేదల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు యొక్క ఆశయం కూడు కూడ గుడ్డతో ఉండాలనే విధానంతో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టడమే ఈ రాష్ట్ర ప్రజలకి తథ్యంగా భావించాలని మేమందరం మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఈ రాష్ట్ర బాగు కోసం తెలుగుదేశం ఓట్లేమని ఈ రాష్ట్ర ప్రజల్ని అభ్యర్థిస్తూ సెలవుతీసుకుంటున్నాం. జన్మదిన వేడుకల్ని పొదలకూరు మండలంలో ఘనంగా నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నారు. దానికి మా పొదలకూరు మండలం నుంచి 30 వెహికల్లో మేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.